फ्रेंड्स, वेलकम टू लताज लाइव कुकिंग एंड मल्टी क्विजिन। आज मैं पालक और आलू का सब्जी बनाने जा रही हूँ। वो एक सूखा सब्जी है, वो चावल के साथ या रोटी के साथ बहुत टेस्टी रहती है। एंड नैने वाल बंगाल दुंपलो पालकूर कूर चेस्तुन्नानु अन्नमाट। అది చాలా టేస్టీగా ఉంటుంది, మా ఇంట్లో చాలా సరదాగా తింటారు, ఇష్టంగా తింటారు అన్నమాట. ఎలా చేయాలో చూడండి. పాలకూర బంగాళదుంప కూరకి ఎక్కువ ఆయిల్ పడదు, సో నేను కొంచెమే తీసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి, అంటే పొటాటోస్ బట్టి ఆయిల్ ఉండాలన్నమాట. పొటాటోస్ కుక్ చేయడానికి ఎంత నూనె పడుతుందో దాన్ని బట్టి మీరు ఆయిల్ తీసుకోండి. జస్ట్ 2 స్పూన్సే తీసుకున్నాను. अभी हम लोग पालक और आलू का सब्ज़ी बना रहे हैं ना, उसके लिए ज़्यादा तेल की ज़रूरत नहीं है। मैंने 2 चम्मच तेल लिया है। आप आलू जितना आप डाल रहे हैं उसके हिसाब से तेल लीजिए। पालक का ये मत काउंट मत करिएगा। उसमें थोड़ा 1 स्पून ऑफ राई, आवालू 1 चम्मच, जीरकर 1 चम्मच, మినప్పప్పు 1 చెంచా, ఉరద్ దాల్ ఆర్ చన్న దాల్ 1 స్పూన్. ఓకే, ఆల్ 1 స్పూన్స్ యూ పుట్. జస్ట్ ఫ్రై దెమ్ లిటిల్ బిట్. నౌ వెన్ మస్టర్డ్ సీడ్స్ ఆర్ స్ప్లట్టరింగ్, జబ్ రాయి పట్టి హే, యూ యాడ్ స్మాల్ అనియన్. ఆవాలు పేలేటప్పుడు మనం చిన్న ఉల్లిపాయ, అంటే కూర బట్టి నేను చెప్తున్నాను, నేను ఎక్కువ కర్రీ వండట్లేదు. చిన్న 2 దుంపలు, 200 గ్రామ్స్ ఒక పాలక్ తీసుకున్నాను అన్నమాట. దానికి ఏంటంటే పాలక్ మగ్గిపోయాక చాలా కొంచెం అవుతుంది, ఇంత అవుతుంది. దానికి మనం ఎక్కువ బంగాళదుంపలు వేసుకుంటే బంగాళదుంపలే తింటున్నట్టు ఉంటుంది అన్నమాట. అందుకు మీరు కొంచెం బంగాళదుంపలే తీసుకోవాలి కర్రీకి. अभी जितना आपको चाहिए उतना लहसुन डालिए, मैं थोड़ा ज़्यादा डाल रही हूँ, और भी ज़्यादा डाल सकते हैं, बहुत अच्छा रहता है लहसुन इसके साथ. और जिन लोगों को नहीं पसंद है लहसुन, बिल्कुल नहीं खाते, तो यू कैन अवॉइड दिस. ओके, कोंदरु वेल्लु लस्सल तिनरु, तिनन वाले वेसुकोकलेदु, तिने वाले इंका वेसुकुन्ना कूडा चाला बागुंटदि. दींट्लो మీకు కారం కూర మొత్తానికి ఎన్ని కావాలో అన్ని ఎండుమిరపకాయలు వేసుకోండి. మీ కారం తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇంకా కారం అయ్యాను ఇందులో. ఓకే, ఎండుమిరపకాయ కారమే అన్నమాట. జిత్నా అప్పు మిర్చి చాయే లాల్ మిర్చ్ డాలియేగా, బిల్కుల్ లాల్ మిర్చి కా పౌడర్ నహీ డాలేంగే ఇస్మే. జో మిర్చి కా జో తీఖాపన్ ఆతా హై మిర్చి కి వజహ సే, లాల్ మిర్చి కి వజహ సే హి ఆయేగా. అభీ ఇత్నా ఫ్రై హో గయా నా, ఇస్కో 2 చోటా చోటా ఆలూ హై యే వాలా, యే డాల్ రహి హూం. అగర్ బడా హై తో ఏక్ హి డాలియేగా. పెద్ద దుంప అయితే ఒకటే వేసుకోండి, చిన్నవైతే 2 వేసాను. 200 గ్రాములు 200 గ్రామ్ పాలక్ హై వో. దీనికి 1 స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, 1/2 స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి, 1/2 చెంచాడు పెప్పర్, 1/2 చెంచాడు పసుపు. ఓకే, 1/4 స్పూన్ ఆఫ్ హల్దీ, 1/4 స్పూన్ ఆఫ్ పెప్పర్, 1/2 స్పూన్ ఆఫ్ జీరా పౌడర్ అండ్ 1 స్పూన్ ఆఫ్ ధనియా హెర్ అండ్ సాల్ట్ అకార్డింగ్ టు టేస్ట్. ఫర్ దిస్ ఆలూ ఓన్లీ ఐమ్ పుట్టింగ్. ఓకే, now mix all the powders along with aloo and just let it cook. I'll keep the lid. main dhak ke ye pakati hu. two minutes ilaaga pettanu, masala anta aloo padtadi, inta anta cook em ayipodu. ippudu nenu palakur deniki add chestanu. నేను సన్నగా తరిగాను పాలకూర, బాగా కడిగేసి ఐమ్ యాడింగ్ దిస్. ఇదేంటంటే చూడడానికి ఏదో ఎక్కువలా ఉంటుంది, కానీ కుక్ చేసామంటే చాలా కొంచెం అయిపోతుంది.
जब ऐसा खच्चा देखते हो तो ज़्यादा दिखती है, और पकते पकते समय ना बहुत कम हो जाती है, इसलिए बहुत कम आलू डालना चाहिए इसको, और नमक तेल बहुत कम डालिएगा। जल्दी नमक ज़्यादा लगती है इसमें, और जितना मैंने नमक आलू के हिसाब से डाला वो बाद में हम लोग चेक करके फिर चाहिए तो डालेंगे, नहीं तो नहीं। ओके, ముందు ఉప్పు వేసాను కదా, ఉప్పు తర్వాత చెక్ చేసుకొని కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ప్రస్తుతానికి ఇలాగ ఏం కలపక్కర్లేదు, ఏం లేదు, ఇలా మూత పెట్టేసుకోండి. ఓకే, ఇది మెత్తగా ఉడికిపోద్ది. 3 నిమిషాలు అయింది, ఒకసారి తీస్తాను కలుపుకోవచ్చు. చూడండి ఎంత కిందకి వెళ్ళిందో. ఈ వాటర్ తోటి దుంపలు ఉడికిపోతాయి కూడా అన్నమాట. ఇంక మనం వాటర్ వేసుకోకలేదు, ఏం వేసుకోకలేదు. ఈ పాలకూరకు ఉప్పు కారం అన్నీ ఇవే సరిపోతాయి. మీకు చాలలేదు అనిపిస్తే అప్పుడు వేసుకోవచ్చు, ముందే ఎక్కువ వేసేస్తే మళ్ళీ ఎక్కువైపోతుంది. ఉప్పు మాత్రం జాగ్రత్తగా వేసుకుంటే డెఫినెట్గా కర్రీ చాలా బాగుంటుంది. ఇలా చిన్న చిన్న 2 దుంపలు ఎంత పాలకూరతోటి ఎంత కరెక్ట్గా సరిపోయే చూడండి. ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టేస్తే అయిపోద్ది. మేనే టేస్ట్ దేఖా హే అభి థోడా నమక్ కమ్ పడ రే మే థోడా డాల్ రహీ హూ. నమక్ డాల్ కే కవర్ ఇట్ విత్ ద లిడ్. अभी 2 और मिनट हुआ मैं नमक डालने के बाद देखेंगे आलू पक गया कि नहीं. अगर आलू कुक हो गया तो बस सब्जी रेडी टू ईट. देखा हो गया, आलू चक्कगा बंगालदम ऊड़कपोयिंदि अंटे कूर अयिपोयिनट्टे. यू कैन स्टॉप द स्टव. అన్నంతోటి చపాతీతోటి పుల్కాతోటి దేనితోటైనా బాగుంటుంది కర్రీ. ఏ సబ్జీ బనానా బహుత్ ఆసాన్ హే ఆర్ బహుత్ క్విక్లీ బన్ జాతీ హే. ఇది చాలా తొందరగా సులువుగా అయిపోతుంది, కూర వండడం ఏం కష్టం కాదు. అండ్ ఫర్ దోస్ హూ హ్యావ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, థ్యాంక్ యూ ఫ్రమ్ మై సైడ్. అండ్ ప్లీజ్ కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.